ప్రభువు యొక్క కృపగల నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యమును వినుచుండిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము శ్రమల ద్వారా ఎదుగుదల. దీని ధ్యానార్థమై మనము అపొస్తలుడైన పౌలు రోమియలకు రాసిన పత్రిక 5:3-4 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు మనలను శ్రమల మార్గముల గుండా నడుపుటకు ఒక ప్రత్యేకమైన కారణము, ఉద్దేశ్యము ఉండును. దానిని మనము గ్రహించవలెను. మనము నిర్గమాకాండము 12:12 గమనించినట్లయితే, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడి అని చదువుచున్నాము. ఈ వచనము ద్వారా శ్రమ పడిన కొలది ఇశ్రాయేలీయులు ఎంతగా విస్తరించి ప్రబలిరో మనకు తెలియును. ఇశ్రాయేలీయులను హింస పెట్టిన కొలది వారు అధికముగా దేవుని వేడుకొనిరి. వారు పొందుచున్న శ్రమలను బట్టి ఎంతగా తండ్రి అయిన యెహోవాను వేడుకొనిరో అంతగా వారి మొర దేవుడు ఆలకించెను. మనము నిర్గమాకాండము 2:24-25 గమనించినట్లయితే, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను అని చదువుచున్నాము. మనము శ్రమలు అనుభవించుచున్నప్పుడు మనము అందరి చేత చేయి విడిచిపెట్టబడినట్టుగా తలంచవచ్చును. అయితే మనము శ్రమలలో వెళ్ళుచున్నప్పటికీ మన కన్నీరు చేరవలసిన స్థలమునకు, అనగా దేవుని పాద సన్నిధికి చేరును అని జ్ఞాపకముంచుకొనవలెను. మనము అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2:3-12 గమనించినట్లయితే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు అని చదువుచున్నాము. ఈ లోకములో అనేకులు ఉన్నప్పటికీ పిలువబడిన వారు కొద్ది మంది మాత్రమే అనియు, వారు ఇంకనూ క్రీస్తులో పరిపూర్ణత చెందుటకుగాను ఈ లోకములో శ్రమలు, నిందలు, హింసలు, పోరాటములు అనేటి మార్గములలో వెళ్లి నిత్య రాజ్యమునకు వారసులుగా మార్చబడుదురు. మనం యోహాను సువార్త 16:33 గమనించినట్లయితే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నానెను అని చదువుచున్నాము. మనకు ఈ భూమిలో ఆయన మాదిరి చూపుట కొరకే ప్రభువు సైతం అనేక శ్రమలు, నిందలు, అవమానముల గుండా వెళ్లియున్నారు. ఆయన వెళ్లిన మార్గముననే నీవు అన్నింటినీ తాళుకొని సహించుకొనవలెను. నీవు పడుచున్న శ్రమలను చూచియు, నీవు నీ స్థితిని చూచి కన్నీరు విడుచుటకు బదులుగా దానియందు నీవు ఆనందించిన ఎడల ఆ శ్రమను బట్టి నీకు దేవుడు ఒక ఓర్పును దయచేయుదురు. మనము యాకోబు రాసిన పత్రిక 2:3 గమనించినట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని చదువుచున్నాము. ఎందుకు మనము ఆనందించవలెను? ఎందుకనగా శ్రమల ద్వారా వచ్చు ఓర్పు అనేకమైన పరీక్షలను ఆధ్యాత్మికముగాను శారీరకముగాను ఎదుర్కొనుటకు, దేవునికి మహిమ తెచ్చుటకు గాను ప్రయోజనపడును అని మనము ఆత్మీయ నేత్రములతో గ్రహించవలెను. మనం అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2:17-18 గమనించినట్లయితే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారము కలగజేయుచున్నది. ఇలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డ, నీవనుకునవచ్చును ఇప్పుడు శ్రమలను అనుభవించుచున్నప్పుడు ఎప్పటికో వచ్చే మహిమ నిమిత్తము ఏ విధముగా ఆనందించగలను అని. కాని అదియే మన నిరీక్షణయే ఉన్నది. మనము అదృశ్యమైన వాటిని ఆత్మీయ నేత్రములతో చూచినప్పుడు ఇప్పటి శ్రమలు మనము పొందబోవు మహిమకు కారణముగా, సంకేతముగా కనపడును. ప్రియమైన దేవుని జనమ, ఇశ్రాయేలీయులు కనాను దేశమునకు వెళ్ళు మార్గం
అంతటిలో అనేక శ్రమలు, అపజయములు, లోక కార్యములు శరీరేచ్ఛల ద్వారా శోధింపబడిరి. మార్గమంతటిలో అనేకులు బయలుదేరినప్పటికీ చివరికి కొద్ది మంది మాత్రమే కనానుకు చేరిరి. అదే విధముగా ఈ శ్రమల మార్గములలో అనేకులు పుటము వేయబడుదురు. అయినప్పటికీ బహు కొద్ది మంది మాత్రమే ఆ శ్రమల మార్గములో తమ ఓర్పు ద్వారా సంపాదించిన నిరీక్షణను కోల్పోకుండా నిత్య రాజ్యమునకు వారసులగుదురు. అటువంటి ఏర్పరచబడిన గుంపులో నీవును నేనును ఉండవలెననున్నదియే ప్రభువు యొక్క వాంఛయ్యున్నది. ప్రభువే మనము శ్రమలలో జయించుటకు గాను తగిన కృపను దయచేసి ఆ నిత్యానిత్యములో మహిమా కిరీటము పొందుటకు తగిన అర్హతను దయచేయుదురుగాక. ప్రభువు మిమ్ములను, మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.